సమాధాన భేద దండోపాయములతో శివకుమారుడైన కార్తికేయుని జయించాలన్న తారకుని ప్రయత్నము ఫలించిందా? శ్రీ కుమార సంభవం స్కందోత్పత్తి 27వ భాగము. తారకాసురుడు తన సారథితో, నేను ప్రయోగించిన నాగ పాశబంధనము నుండి నా శత్రువులైన ఇంద్రాదులను విడిపించుట చేత నాయడ అపరాధములు చేసినందువలన నా ఎదుటన్న ఈ ఇంద్రాదులను విడిచిపెట్టి నాతో యుద్ధము చేయుటకు ఉత్సహించి బాహుబల వీర్యముతో గర్వించిన ఈ శివకుమారుని చూడగోరుచున్నాను. ముందుగా చూసిన తరువాత ఇతనిని చంపి యుద్ధభూమియందుండు గ్రద్దలు మొదలగు పక్షులకు ఆహారముగా సమర్పించెదను. అందువలన వెంటనే నీవు రథమును అతని వైపునకు తోలుము అని పలికాడు. ఆ విధముగా ఆజ్ఞాపించబడిన సారథి రథమును ఆ వైపునకు కదిలించాడు. తరువాత ఏమి జరిగింది? తారకుని ఆజ్ఞపై రథ సారథి రథమును తీసుకుని వెళ్ళి శివకుమారుడైన కార్తికేయుని ముందు నిలిపాడు. అప్పుడు తారకుడు కుమారస్వామితో, ఓరి శివుడను పేరు గల తపస్వి యొక్క కుమారుడా, శిశువా, నీ దురభిమానమును విడిచిపెట్టు. మహేంద్రుని కార్యము కొరకై నన్ను చంపుటాను ప్రయత్నమును విరమింపు. బాలుడవైన నీ మృదువైన భుజములు అతి కోమలములై బాలత్వములు కలిగి ఉండుట వలన మిక్కిలి బరువైన నీవు మోయలేని నాపై ప్రయోగింపదగని ఖడ్గము మొదలైన ఆయుధములను మోయలేవు. కనుక వానితో నీకేమి పని ఉన్నది? బాలుడవైన నీకు మహావీరుడనైన నాతో యుద్ధము చేయుట నిష్ప్రయోజనము. ఓ బాలుడా, నా బాహుదర్పమును అంగీకరించుము. దుస్సహములైన నా బాణముల చేత మరణించి ఏల యమపురికి ఏగెదవు. శివపార్వతులకు నీ ఒక్కడవే కుమారుడవై ఉన్నావు. ఆ దంపతులు అతివృద్ధులైనందువలన వారికి నీవు ఒక్కడవే కుమారుడవై ఉన్నందువలనను నీ మరణము వారికి మిక్కిలి దుఃఖమును కలిగించును. అందువలననే నీవెన్నడును నాతో యుద్ధమును చేయతగదు. కనుక ఇప్పుడు నా ముందు నీవొక యుద్ధము నుండి పారిపోము. ఇచ్చడి నుండి పారిపోవుటే నీ ప్రాణములను నిలుపుకొనుటకు మార్గము. నీ కొరకు వేచియుండు నీ తల్లిదండ్రుల ఒడిలోనికి వెంటనే ప్రవేశించి ఆ ఒడిని కృతార్థము చేయుము. ఓ శివకుమారుడా, నీవు బాగుగా ఆలోచించుకుని నీ ఎదుటనున్న ఈ జంబద్వేషి అయిన ఇంద్రుని యొక్క ప్రతిపక్షమునందున్న శత్రువునగు నా నుండి దూరముగా జరిగిపోము. వెంటనే పరిహరింపుము. ఈ విషయమునందు నీవు ఆలోచింపకుండా నిర్ణయమునకు వచ్చినచో జరుగు ఆపదను కూడా నీకు తెలియచేసేదను వినుము. ఈ ఇంద్రుడు నా ఎదురుటనే నేను విడిచిన బాణవర్షము అను జలమునందు అది కష్టము మీద దిగి రాతి నౌక వలే తాను మునిగిపోగలడు. తనతో పాటు నిన్ను కూడా ముంచివేయగలడు. కనుక నీవు ఇంద్రుని పక్షమును విడిచి యుద్ధమును విరమించి నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఇహపర సౌఖ్యములను పొందుము. అందుకు బదులుగా కార్తికేయుడు, తారక, నిన్ను ఏ మాత్రం సందేహం లేకుండా యుద్ధంలో సంహరించి ఈ రాజ్యమును ఇంద్రాదులకు అప్పజెప్పేదను. నా శక్తి ఆయుధముతో నిన్ను క్షణకాలములో సంహరింపగలను. సావధానుడవై ఉండుము అని తన ధనుస్సు వైపు చూచుచు నా ధనుస్సునకెదురుపడి ఎక్కడికి పోగలవు అని ఇంకనూ నవ్వుచు ఇలా పలికాడు. ఓ రాక్షసరాజా, తారకాసురా, అయినను నీ శ్రేష్టమైన మహాభుజముల యొక్క పరాక్రమమును చూడవలనని నేను కూడా ఆకాంక్షించుచున్నాను. అందువలన ఖడ్గమును ధనుర్బాణములను చేపట్టుము, వెంటిని ఎక్కుబెట్టుము, యుద్ధమునకు సిద్ధము కమ్ము.
ఈ విధముగా చెప్పిన శివ కుమారుడగు కార్తికేయునితో దైత్యుడైన తారకాసురుడు కోపముతో కింది పెదవిని కొనుక్కొనుచు, ఒరీ బాలుడా, శత్రువుల వీపులను చీల్చునట్టి నా బాణపు దెబ్బలు కోర్చుకొను, ఏలయనగా నీవు యుద్ధము చేయుటకై ఉప్పొంగుచున్న బాహుబలము చే గర్వించి ఉన్నావు. కుమారస్వామి మీద కోపముతో శత్రువులకు తేరిపార చూడరాని తన ధనస్సును ఎక్కుబెట్టి భయంకరమైన మిక్కిలి వాడి అయిన బాణములను ఆ తారకుడు కుమారస్వామిపైకి సంధించాడు. తారకుని ధనస్సు నుండి వెలువడిన లెక్కకు మించిన కిరణ సమూహములు గల ఆ బాణముల చేత ఆకాశమంతయు నిండగా దేవేంద్ర సైన్యమునందలి యోధుల యొక్క కన్నులు అంధీభూతములు కాగా తన సింహనాదము చేత తారకుని సైన్యమునందలి భటులందరినీ భయపెట్టిన ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామిని ఆ తారక సైన్యములు ఎచ్చటనూ చూడలేకపోయాయి. మదనాంతకుడైన శివుని కుమారుడు దేవసైన్యాధిపతి అయిన కుమారస్వామి చేత చెవి వరకు దూరముగా లాగబడిన విస్తృతమైన నారిగల ధనుస్సు నుండి యుద్ధమునందుండు అన్ని వైపులకు విడువబడిన మిక్కిలి వాయి కలిగిన బాణములు దేవశత్రువైన తారకుడు ప్రయోగించిన బాణములను మార్గమధ్యములోనే తుత్తునియలుగా వించాయి. ఆ తరువాత కుమారస్వామి అధికమైన ప్రకాశవంతమైన తేజస్సును కలిగి ఉండగా ఇతడు బాలుడై ఉండి కూడా నాకంటే అధికతరమైన తేజస్సును కలిగి ఉన్నాడు. శస్త్రయుద్ధము చేయుట వలన ఇతని జయించుట సాధ్యము కాదు అని మనస్సులో భావించి మాయాయుద్ధము చేయుటయందు కుశలుడైన అసురేంద్రుడగు తారకాసురుడు మాయాయుద్ధమునకు పూనుకున్నాడు. అతడు భయంకరముగా వికటాట్టహాసము చేసి వాయవ్యాస్త్రములు తన ధనస్సుపై సంధించి కార్తికేయునిపై వదిలాడు. ఈ విధముగా వారిద్దరి మధ్య భీషణమైన పోరు సాగుతున్నది. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.